నమస్తే అండి, సచ్చా స్పూన్స్కి స్వాగతం. ఈరోజు నేను బెండకాయ కర్రీ చేస్తున్నాను. ఇది రెగ్యులర్ ఫ్రై కాకుండా ఇలా కర్రీలా చేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికోసం బెండకాయల్ని కొద్దిగా పెద్ద ముక్కలుగా ఇలా ఈవెన్గా తరుక్కోవాలి. ఫ్రై కాకుండా ఇంకా కొంచెం పెద్ద ముక్కలు. ఇప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి అల్లాన్ని ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ వేడి చేసి అందులో ఒక కప్ ఒక స్పూన్ పల్లీలు, ఒక స్పూను మినప్పప్పు, ఒక స్పూను శనగపప్పు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ స్పూను మెంతులు, ఇవన్నీ కూడా ఎర్రగా వేయించుకోవాలి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. కొత్త వీడియోలు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇవి కొద్దిగా ఎర్రగా వేగిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ నువ్వులు కూడా వేసుకుని ఇవన్నీ కొద్దిగా ఎర్రగా వేగేటట్టు వేయించుకుని ఇవి ఇలా వేగిన తర్వాత దీన్ని కొద్దిగా చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకుని దీన్ని బరకగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 3 స్పూన్ల ఆయిల్ వేసుకుని అందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 ఇంగువ కూడా వేసుకుని ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఇది ఒకసారి కలుపుకుని ఇప్పుడు తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒకసారి బాగా కలుపుకుని ఇప్పుడు ఇందులో మనం దంచి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి ఈ పేస్ట్ని వేసుకోవాలి. ఇది కూడా వేసి ఒకసారి బాగా కలపాలి. ఇది ఒకసారి ఇలా బాగా కలిసిన తర్వాత దీంట్లో 3 స్పూన్ల చింతపండు రసం కూడా వేసుకుని ఇది ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది రెగ్యులర్ ఫ్రై కన్నా ఈ కూర చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు ఇవన్నీ వేసుకుని ఈ రెండు బాగా మనం కలుపుకోవాలి. కలుపుకొని దీన్ని మనం కొంచెంసేపు మగ్గనివ్వాలి. దీంట్లో పచ్చిమిర్చి కారం మాత్రమే ఉంది. మీకు కారం సరిపోదు అనుకుంటే మామూలుగా ఎర్రకారం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుని 10 నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి. దీన్ని ఇలా మధ్యలో కలుపుకుంటూ దీన్ని 10 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇది కొద్దిగా మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ బరకగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పప్పుల పొడిని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మీరు కారం కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది బాగా కలుపుకొని ఈ పొడి మొత్తం ఈ ముక్కలకి పట్టేటట్టుగా బాగా కలుపుకొని ఇంకొక 5-10 నిమిషాల పాటు దీన్ని కుక్ చేయాలి. కొద్దిగా అవసరం అనుకుంటే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవచ్చు.
ఇప్పుడు ఈ పొడి అంతా బాగా కలిసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఇంకొక 5-10 నిమిషాలు దీన్ని ఇలా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా వేగిపోయింది. దీంట్లో ఇప్పుడు కొత్తిమీర పైన జల్లుకొని దీనిని మనం డిష్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని రైస్తో సర్వ్ చేసుకోవచ్చు. ఈ కూర చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.